Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu వింత కండిషన్ సొంత పార్టీ నేతలపైనే రాజకీయం. వచ్చే ఎన్నికలలో టికెట్లు ఆశిస్తున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఒక విచిత్రమైన కండిషన్ పెట్టారు. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే, టికెట్లు కావాలనుకునే నేతలు తాము గెలుస్తామనే నమ్మకాన్ని చంద్రబాబుకు కలిగించాలట. అంటే తమకు టికెట్లు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తామని చంద్రబాబును నమ్మించాలి. ఇది ఎలా సాధ్యమో నేతల్లో ఎవరికీ అర్థం కావడం లేదు. గెలుపు మీద ఎవరు కూడా 100% గ్యారంటీ ఇవ్వలేరు. ఒక అభ్యర్థి గెలవాలంటే ఎన్నో పరిస్థితులు సానుకూలమవ్వాలి. మిగిలిన వాళ్ల సంగతిని వదిలేసినా వచ్చే ఎన్నికలలో కుప్పంలో ఖచ్చితంగా తాను గెలిచి తీరుతానని చంద్రబాబు చెప్పగలరా? మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ యువజన నేత చిత్తరంజన్ దాస్ చేతిలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఓడిపోతారని ఎవరైనా అనుకున్నారా? మంగళగిరిలో గెలుపు మీద ఎలాంటి నమ్మకంతో కొడుకు లోకేష్కు టికెట్ ఇచ్చారు? తర్వాత ఏమైంది? మొన్నటి ఎన్నికలలో టీడీపీలో ఎంతో బలమైన నేతలు అనుకున్న వారిలో చాలామంది ఘోరంగా ఓడిపోయారు. గెలుపు ఖాయమనే ప్రతి ఒక్క నేతలోనూ నమ్మకం ఉంటుంది. అయితే గెలుపు ఓటములు నిర్ణయించేది జనాలే అన్న విషయం చంద్రబాబుకు తెలియదా? తెలిసి కూడా ఇలాంటి కండిషన్ పెట్టారంటే దీని వెనకాల ఏదో మతలబు ఉండే ఉంటుందని అనుమానంగా ఉంది. రేపు పొత్తులోనో లేకపోతే ఇంకేదో కారణంతోనో నేతలకు టికెట్లు చంద్రబాబు నిరాకరించే అవకాశం ఉంది. టికెట్లు ఎందుకు ఇవ్వలేదని ఎవరైనా అడిగితే గెలుపు మీద నమ్మకం కల్పించలేకపోయారని ఒక మాట అనేస్తే సరిపోతుంది. ఈ ముసుగులో తాను టికెట్ ఇవ్వదలుచుకున్న వారికి ఇచ్చేస్తే కాదనే వాళ్లే ఉండరు. చాలా నియోజకవర్గాలలో టికెట్ల కోసం ఒకరికంటే ఎక్కువ మందే పోటీ పడతారు. వారిలో ఎవరికో ఒకరికే టికెట్ ఇవ్వగలరని తెలిసి కూడా ఇలాంటి చిల్లర కండిషన్లు పెట్టడం చంద్రబాబుకే చెల్లింది. ఇప్పుడు నేతలందరూ ఏం చేస్తారంటే చంద్రబాబును నమ్మించేందుకని తమ ప్రత్యర్థులను గబ్బు పట్టించే పనులు మొదలు పెడతారు. మరప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు?